రిగా ఆ ఉన్నటువంటి అహరోను పొరపాటు చేస్తాడా ఆయన్ను మనము అంత మహా గొప్ప ప్రవక్తలో ఉన్నటువంటి మరి తప్పుని మాట్లాడగలిగేంత ఆ స్థితి మనకు లేదు కానీ మరి ఆయన చేసినటువంటి ఆ చిన్న పొరపాట్లు వలన ఏం జరిగింది అనే దాని గురించి అసలు ఏమి చే ఏమి పొరపాటు చేశాడు అనే దాని గురించి ఈరోజు నేను మీతో పాటు దేవుని యొక్క వాక్యాలు పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను చూడండి ఒకసారి మీరు బైబిల్ అంతా అటు ఇటు తీయక్కర్లా మీకు ఏమి అన్నీ రెఫరెన్స్ లేని చెప్పను జస్ట్ నిర్గమా కాండము ముప్పై రెండవ అధ్యాయం మాత్రము తీసి ఉంచండి డెబ్భై రెండవ పేజీ నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయములో మాత్రమే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు ధ్యానం చేసుకోవడానికి సమయం లేదు కానీ ఈ యొక్క అధ్యాయములో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రము ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయము మొదటి నుండి నేను చదువుతా జాగ్రత్తగా చూడండి మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోష అనువాడు ఏమాయనో మాకు తెలియదనను తెలియదని అతనితో చెప్పరి చూసారా ఇక్కడ చూసినట్లయితే ఈ రోజు ఈ రోజులు కానివ్వండి ఆ రోజులు కానివ్వండి ప్రజలలో ఎలాంటి విధానం ఉన్నదంటే ఏదన్నా ఒక కార్యము జరగాలంటే కొంతకాలము వేచి ఉండాలి అనేటువంటి ఆలోచన లేదు ఇప్పుడు చా చాలామంది అనుకుంటాం ఇప్పుడు మనం చాలా బిజీ లైఫ్ కాబట్టి వెయిటింగ్ చేయలేక ఆర్టీసీ బస్ కొరకు వెయిటింగ్ చేయలేక ఏదో ఒక ఆటో ఎక్కేసి ఏ ఏదో రీతిగా ఒకవేళ ఆటో డైరెక్ట్ దొరకపోయిన అంచెలంచెలుగా అయినా ఏదో వెళ్ళిపోవాలి ముందు అర్జెంట్కి ఇక్కడ నిలబడటానికి వెళ్ళేది అని ఎలా తొందరపడతామో మన ప్రయాణాలను గురించి ఆనాడు కూడా ఉన్నది ఈ తొందరపాటు అనుకున్నది వెంటనే జరిగిపోవాలి ఇన్స్టాంట్ కాఫీలాగా అప్పటికప్పుడు జరిగిపోవాలి ఏమాత్రం కొంచెం లేట్ అయిందనుకోండి రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు దేవుడు చేస్తాను కార్యము చేస్తానన్న తర్వాత తప్పనిసరిగా ఆయన చేస్తాడు మనల్ని ఇన్ని రీతులుగా నడిపించి అనేక రీతులుగా మనల్ని బలపరచి ఇగో ఇప్పటివరకు మనము ఐగుప్తులో నుండి బయలుదేరి ఈ యొక్క దేవుని పర్వతము దగ్గరకు వచ్చేంత వరకు కూడా అన్ని రీతులుగా దేవుడు ఎంతగానో కాపాడుకుంటా వచ్చాడు ఇక ఇకనైనా ఆయన మనని తప్పనిసరిగా ఆయనే నడిపిస్తాడు మనకేం పర్వలేదు అనే ఆలోచన వాళ్ళకి లేదు ఇప్పటికే ఎన్నో కార్యాలు వాళ్ళు చూశారు ఇప్పటికే ఎన్నో గొప్ప మహత్కార్యాలు అద్భుత ఆశ్చర్య కార్యాలు వారు బయలుదేరిన దగ్గర నుండి కూడా చూసుకుంటే వస్తున్నారు మోషే దేవుణ్ణి ప్రార్థన చేయటానికి కొండెక్కాడు మరి దేవునితో ఎక్కువ ఆయన సహవాసం కలిగి ప్రార్థన చేసుకొని ఆ యొక్క పరియాజ్ఞలు పలకలు తీసుకొని రావటానికి ఆయన కొండకి కొంచెము లేట్ అయింది అంతే ఇక లేట్ అయ్యేసరికల్లా వీళ్ళల్లా ఒక రకమైనటువంటి టెన్షన్ మొదలైపోయింది మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి ప్రజలంతా ఏం చేశారంటే అహరోను దగ్గరకు వచ్చారు అని మోసే కొండ ఎక్కి వెళ్ళేటప్పుడు ఏం చేశాడంటే అహరోను వీళ్ళందరినీ చూస్తా ఉండు నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఈ కొండ ఎక్కి ప్రార్థన చేసి దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆయన ఇచ్చేటువంటి జవాబు ఏంటో నేను తీసుకుని వస్తాను అని వెళ్ళినప్పుడు మరి ఆయన లేట్ చేసేసరికల్లా వాళ్ళలో ఒక రకమైన టెన్షన్ వచ్చేసింది వచ్చి వాళ్ళందరూ కలిసి ఇప్పుడు నాయకుడిగా ఉన్నటువంటి అహరోను దగ్గరికి వచ్చారు లేమో మా ముందర నడుచుటకు ఒక దేవతలను మా కొరకు చేయము అని మనం ఆలోచన చేయాలి మా ముందర నడుచుటకు అనే మాట ఇక్కడ చూస్తున్నాం అప్పటివరకు పగలు స్తంభములో ఉండి దేవుడు వారికి ముందుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు రాత్రి అగ్నిస్తంభముగా ఉండి దేవుడు వారిని ముందు వారికి ముందుగా ఉండి వారిని నడిపిస్తూనే ఉన్నాడు మేఘస్తంభములో ఆయన ఉండి అగ్నిస్తంభములో ఆయన ఉండి అని మనం చదువుకున్నాం గత వారం ఆయన ముందు ఉండి ఆల్రెడీ ఇప్పటి వరకు నడిచిన నడుతున్న నడకంతా కూడా వీళ్ళేం సొంతగా నడవలేదు వాళ్ళ మీద కనీసం వేడిమి కూడా పడకోకుండా పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బనూ తగలకోకుండా దేవుడు వారిని చక్కగా నడిపించుకుంటా వస్తూ ఉంటే వీళ్ళు ఏమంటున్నారంటే మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము అండి దేవతనంట అహరోను చేయాలంట ఏమండి మనలో మాట దేవుడు మనుషుల్ని చేస్తాడా మనుషులు దేవుడిని చేస్తారా ఆలోచన చేయండి ఒకసారి దేవుడు అనేవాడు మనుషుల్ని తయారు చేయాలా ఆయన నడిపించాలి కానీ ఇక్కడ ఆ ప్రజలు ఏమంటున్నారంటే దేవతను చేయము అంటే మనుషులు చేత చేయ చేయబడినటువంటి దేవత మాకు కావాలి మళ్ళీ ముందర నడవాలంట మరి మానవుడు తయారు చేసినటువంటి దేవత ముందు నడవగలదా అది కనులుండి చూడలేదు చెవులుండి వినలేదు కాళ్ళుండి నడవలేదు కదా ఆ దేవతను వీళ్ళే మోసుకుంటూ వెళ్ళాలి కానీ ప్రజలు అలాంటి దాన్ని ఈ లోకంలో ఎక్కువగా కోరుకుంటూ ఉన్నారు ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఒక ఆ మానవుడు తయారు చేసేటువంటి వాటిని మరి ముందుగా నడిపించాలని వారు కోరుకుంటున్నారు చూడండి ఇక్కడ మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోస అనువాడు ఏమాయనో మాకు తెలియదు ఐగుప్తు ఐగుప్తు నుంచి ఇప్పటిదాకా మమ్మల్ని నడిపించాడు చక్కగా అక్కడ ఉంటా ఉంటే మమ్మల్ని తీసుకొచ్చాడు ఈ అరణ్యంలోకి ఇప్పటిదాకా ఈ అరణ్యంలో ఈ ఎడారిలో నడిపించుకుంటా వచ్చి ఈ సేనా ఈ పర్వతం దగ్గర తీసుకొచ్చాడు పర్వతం ఎక్కాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు పది రోజులు కాదు ఇరవై రోజులు కాదు ముప్పై రోజులు కాదు దాదాపు నలభై రోజులు కావస్తా ఉంది ఏడు అసలు ఆ మోస అనువాడు ఏమైపోయాడో మాకు తెలియకుండా ఉంది కాబట్టి ఒక దేవతను నువ్వు తయారు చేయి అని అహరోని అహరోహుని మీద ఒత్తిడి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఏమంటున్నారంటే చేయము ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోస అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పరి అందుకు అహరోను ఏమనాలి చెప్పండి అందుకు అహరోను ఏమనాలి ఇక్కడే ఇక్కడే తప్పటడుగు వేశాడు అహరోను అయ్యా ఇప్పటివరకు మనల్ని దేవుడు ఆయనే ముందుండి నడిపించుకుంటా వచ్చాడు ఇప్పటివరకు ఆయన కృప లేకపోతే మనం నడవలేము ఇంతవరకు మీరు బయలుదేరిన ఇన్ని రోజులు బట్టి ఎవరికైనా ఏమైనా జరిగిందా చూడండి పట్ట పగలు ఎంత ఎండలో కూడా మనందరం కూడా కూల్గా నడుచుకుంటూ వచ్చాం కదా పగలు మేఘ స్తంభము దేవుడు ఏర్పాటు చేశాడు రాత్రి స్తంభం ఏర్పాటు చేశాడు ఈ భయంకరమైనటువంటి ఎడారిలో ఎంతో భయంకరమైన చలి ఉంటుంది రాత్రులు ఆ చలి కూడా మనకి లేకోకుండా అగ్నిస్తంభాన్ని వెలుతురిని మరి వేడిని వచ్చేటువంటి అగ్నిస్తంభాన్ని మనకు ఏర్పాటు చేశాడు కాబట్టి మనం నడుచుకుంటా వచ్చాం కదా మీరు ఎందుకు తొందరపడతాడు తొందరపడతా తొందరపడతారు ఇదిగో ఆయన ఎక్కడికో వెళ్ళలేదు ఇగో ప్రార్థన చేసుకోవడానికి ఆ కొండ మీదకి వెళ్ళాడు ఇగో త్వరగా ఆయన వస్తాడు మన మధ్యకి మీరు తొందరపడొద్దయ్యా ఇంత మాత్రం అని చెప్తే బాగుండేది కానీ అహరోను ఏం చేశాడంటే అంత చెప్పేటువంటి ఓపిక లేక అంత చెప్పేటువంటి పరిస్థితి లేక ఏమన్నాడంటే అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులకు నున్న బంగారు పోగులను తీసిన వద్దకు తిండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చేది చూసారా ఎంతో ఇక్కడ చాలా దేవుని మాటలు చెప్పాల్సినటువంటి అహరోను ఇక్కడ దేవతను తయారు చేయటానికి శ్రద్ధపడ్డాడు మనం చేస్తున్నా ప్రభునందు ప్రియులారా ఇప్పుడు అహరోను ఇక్కడ ఈ ప్రజలందరికీ నాయకుడుగా ఉన్నాడు దాదాపు ఆరు లక్షల బలగమన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలకి ఇక్కడ నాయకుడిగా ఉన్నాడు ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్క కుటుంబ యజమాని కూడా మీ కుటుంబానికి నాయకుడుగా మీరున్నారు ప్రతి తల్లి కూడా ఆ కుటుంబానికి ఒక నాయకురాలుగా ఉన్నదనేది మీరు మర్చిపోవద్దు మన మీద కొంతమంది ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక కుటుంబము కూడా ఒక కుటుంబానికి నీవు ఒక నాయకుడుగా ఒక నాయకురాలుగా నువ్వు కుటుంబానికి పెద్దవాడుగానో చిన్నవాడుగానో ఉండి ఆ కుటుంబాన్ని నడిపిస్తున్నప్పుడు నీకు ఒక నేను ఈ కుటుంబానికి ఒక నాయకుడిని కుటుంబంలో కూడా సమస్య వచ్చినప్పుడు కుటుంబ సభ్యుల్లో కొంతమంది కలవరంగా మాట్లాడి ఏదో దేవుడు ఉన్నాడు వాళ్ళు అక్కడ ఏమంటున్నారు మోస ఎక్కడ ఉన్నాడో ఏమైపోయాడో కాబట్టి నీవు దేవతను తయారు అన్నారు కుటుంబ సభ్యులు కూడా కుటుంబ సభ్యుల కూడా కొంతమంది ఒకసారి అనుకున్నటువంటి కార్యాలు జరిగినప్పుడు కొన్ని కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు ఎందుకు అనవసరంగా ప్రార్థన చేస్తాం ఎందుకు అనవసరంగా ఏమీ సుఖమేం లేదు ఇగో లోకస్థులు వెళ్ళేటువంటి మార్గంలో మనం వెళదాం ఇగో లోకస్తులు ఎలా చక్క వాళ్ళు చూడని ఎట్లా బాగుపడ్డారు వీళ్ళు చూడేలా ఎక్కడ బాగుపడ్డారు అలా చేసేటమే కానీ ఏ సైని నమ్ముకోవడం వల్ల మనకేం ప్రయోజనం లేదు అని వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళకి దేవుని మాటలు చెప్పాల్సిన బాధ్యత ఒక కుటుంబానికి నాయకుడుగా ఒక కుటుంబానికి నాయకురాలుగా ఒక పెద్దగా నీ మీద దేవుడు ఉంచాడు అహరోను ఇక్కడ చూసినట్లయితే అలా చెప్పాల్సింది బదులుగా వాళ్ళ దగ్గర చెవులకి పోగులకి ఉన్నటువంటి ఆ పోగులన్నీ తీసుకొచ్చి బంగారాన్ని వసూలు చేశాడు చూడండి అతడు వారి యొద్ వారి యొద్ధ వాటిని తీసుకొని పోగరుతో రూపమును ఏర్పరచి దానిని ఒక పనిముట్టు దీనికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాగరు ఒక దేవతను తయారు చేయమనే అహరోనుని వీళ్ళు అడగటానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే రఘునంద ప్రియులరా ఐగుప్తులో ఉన్నప్పుడు అహరోను బహుశా ఈ యొక్క విగ్రహాలు తయారు చేసేటువంటి పనిలో ఉండి ఉంటాడు అలాంటి ఐగుప్తులో నుండి దేవుడు బయటకు తీసుకొచ్చాడు ఆ బానిసత్వం సంఖ్యల నుంచి దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేసి ఫరోతో మాట్లాడి ఫరో వినకపోతే రకరకాలైనటువంటి తెగుళ్ళు వారి మీదకి తీసుకుని వచ్చి ఎంతో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి ఫరో లాంటి కఠిన హృదయుడు కూడా మీ దేవుడు చాలా గొప్ప దేవుడు నా కొరకు ప్రార్థన చేయండి అని అని అహరోలు కూడా అడిగాడు అంటే ఎంత గొప్ప ఆశ్చర్య కార్యాలు చేశారో చూడండి అలాంటి పరిస్థితుల నుంచి అలాంటి పరిస్థితుల నుంచి బయటికి దేవుడు తీసుకొచ్చేటప్పుడు ఈ పోగరును కూడా తనతో పాటు తీసుకొచ్చాడు అహరోను పోగరు అక్కడ పడేయాల్సింది చేయి ఈ పాగరితో ఇంకా నాకేంటి పని నేను పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోకి వెళ్ళబోతున్నా దేవుడిచ్చినటువంటి వాగ్దాన భూమిలోకి నేను అడుగు పెట్టబోతున్నా అబ్బో అక్కడ నిత్యము కూడా సంతోషమున్నది సమాధానమున్నది అక్కడ ఎలాంటి బానిసత్వ బ్రతుకు బతకాల్సిన పని లేదు అక్కడ పాలు తేనెలు కూడా ప్రవహించేటువంటి దేశము వాగ్దాన దేశము నా పితరులతో దేవుడు ప్రమాణం చేసినటువంటి ఆ ఎంతో చక్కని దేశానికి నేను దేవుడు తీసుకెళ్తున్నాడు ఈ యొక్క దేశంలో ఉండగా ఈ యొక్క ఆ ఐగుప్తు దేశంలో ఈ భయంకరమైన విగ్రహారాధన ఉన్న దేశంలో ఉండగా నాతో ఈ యొక్క అగుప్తు ఎన్నో రకరకాల పనులు చేయించుకున్నారు ఈ పాగరుతో ఈ పాగర్తో నాకేంటి పని అని దాన్ని అక్కడ పడేసి వచ్చినట్టయితే ఈ బంగారు దోడ చేయటానికి అవకాశము కలిగేది కాదు నేను అనం చేస్తున్నా ప్రిలారా ఇవాళ కూడా చాలామంది బాప్తిసం పొందుతున్నారు మారు మనసు పొందుతున్నారు రక్షం పడుతున్నారు మందిరానికి వస్తున్నారు బల్లారాధన తీసుకుంటున్నారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒకప్పుడు లోకములో ఉన్నటువంటి కొన్ని వస్తువులు ఇంకా వాళ్ళతో పాటు ఉంచుకుంటున్నారు ఒకప్పుడు లోకములో ఉండగా ఏమేమి చేశారో ఆ యొక్క సంబంధమైనటువంటి విషయాలు ఇంకా వాళ్ళు మనస్సులోనే ఉంచుకుంటున్నారు అది అవసరం వచ్చినప్పుడు బయటపడిపోతున్నాయి దేవుళ్ళు రాకముందు ఒక భయంకరమైన వ్యక్తిగా ఉన్నామనుకోండి దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఆ భయంకరమైన వ్యక్తి ఇంకెప్పుడు కూడా కనపడటానికి లేదు దేవుళ్ళోకి రాకముందు ఆ ఈ లోక సంబంధమైనటువంటి ఒక చెడ్డ పని చేసే ఒక వ్యక్తిగా ఉన్నారనుకోండి ప్రభువులోకి వచ్చిన తర్వాత మళ్ళా ఎలాంటి పరిస్థితి వచ్చినా మళ్ళీ ఆ చెడ్డ పని చేయడానికి అవకాశం ఉండకూడదు కానీ అహరు ఏం చేశాడంటే సీక్రెట్గా తన సామానులు పెట్టెలో ఆ టూల్స్ బాక్స్లో తనకు సామానులు దాచుకుంటా వచ్చేటువంటి దాంట్లో పాగరు తెచ్చుకున్నాడు పాగరుతో అసలు ఏం పని ఆ విగ్రహాలు చేసే మైండ్ ఆ విగ్రహారాధన చేసినటువంటి విధానము అతను మర్చిపోలేదు ఆ పాగరును తీసుకొచ్చాడు ఆ పోగరుతో అచ్చు తయారు చేశాడు ఆ అచ్చులో ఆళ్ళందరు తీసుకొచ్చిన బంగారపు పోగులన్నీ కూడా కరిగించి ఆ యొక్క అచ్చులో పోశాడు బంగారపు దూడ తయారైంది మనం చేస్తున్నా నువ్వు ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రభులో రాకముందు నువ్వు ఏ ఏ ఉద్దేశాలతో ఈ లోకాన్ని జయించుకుంటూ వచ్చావో ఏ ఏ ఉద్దేశాలతో ఈ లోకంలో తిరిగావో ఏ ఏ వస్తువుల సహాయం ఏ ఏ స్నేహితుల సహాయంతో నువ్వు ఈ లోకంలో సంచరించావో వాటన్నిటిని కూడా అక్కడే వదిలిపెట్టి ప్రభువులోకి రావలసినటువంటి అవసరత ఉన్నది ఇంకొక ఉదాహరణ కూడా చెబుతాం మీకు పేతురు చాలా దుడుకువాడు ఆ గొల్గోత యశుప్రభవారు చివరి గత్స్యమనే తోటలో ప్రార్థన చేసుకుని ఆ చివరి రాత్రి ప్రార్థన తర్వాత ఆ యొక్క సైనికులు వచ్చి ఆ యేసు వారిని తీసుకుని వెళ్ళేటప్పుడు మల్కు యొక్క చెవిని తెగనరికాడు పేతురు పేతురికి ఆ కత్తి ఎక్కడి నుంచి వచ్చింది అని మేము అడుగుతున్నాను నేను పేతురికి ఆ కత్తి అక్కడి నుంచి వచ్చింది యేసు నీ వెంబడించినటువంటి టైంలో ఆయన దగ్గర ఎప్పుడూ ఒక కత్తి ఉండేది ఆ కత్తి ఆ చేపలు బాగు చేసుకోవడానికి ఎవరైనా తన మీద వస్తే ఆ కత్తి చూపించి వారిని భయపెట్టడానికో లేకపోతే వాళ్ళని పొడిచి చంపడానికో ఉపయోగించుకున్నటువంటి కత్తి మూడున్నర సంవత్సరాలు కూడా వారితో పాటు ఉన్నాడు కానీ ఆ కత్తి మాత్రము తన వరలోనే ఉంది అందుకని ఇక్కడ అలాంటి కోప కోపపడేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు వెంటనే మల్కు యొక్క చెవి తెగనరికాడు అంటే ఏసుప్రభువారిని వెంబడిస్తున్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మూడున్నర సంవత్సరాల పాటు యేసుప్రభువారిని వెంబడిస్తూ కూడా తన కత్తిని మాత్రం వదిలిపెట్టలేదు ఇంకా ఇంకా నాకేంటి ఏసైని వెంబడిస్తాను నాకు ఈ కత్తితో పనేంటి నాకు వాక్యమనే రెండంచుల వాడిగల పదునైన ఖడ్గము లాంటి వాక్యం ఉన్నది నా దగ్గర నా ఏసై ఉన్నాడు నేను నా ఏసైతో పాటు సంచరిస్తున్నా నాకు ఏ అపాయం రాదు ఒకవేళ ఏ దుష్టమృగాలు నా మేరకు వచ్చినా దావీదును కాపాడినట్టుగా దేవుడు నన్ను కాపాడుతాడు ఈ కత్తులతో ఇంకా నాకు లేదని ఆ కత్తిని ఇంటి దగ్గర పెట్టలేదు పేదరు కత్తిని దగ్గరే ఉంచుకున్నాడు ఆ మల్కు యొక్క చెవిని తెగనరికాడు ఇప్పుడు ఏసఐ చెబుతాడు కత్తిని నమ్ముకున్నవాడు కత్తితోట ఇదైపోతాడు ఇంకెప్పుడు కూడా ఎలాంటి పనులు చేయొద్దయా అని చెబుతాడు ఏసఐ అంత బాధలో ఉండి కూడా నేను అనజేస్తున్నా ప్రభు నందు ప్రియులారా ప్రభువుని వెంబడించిన తర్వాత పాత అలవాట్లు పాత బ్రతకు పాత మాటలు పాత వస్తువులు పాత స్నేహితులు ప్రభువులోకి రాకముందు నువ్వు ఏమేమి చేసావో అవన్నీ కూడా ఎక్కడ కూడా మచ్చు కూడా ఇవి కనపట్టడానికి వీల్లేదు కొంతమంది అంటూ ఉంటారు కాపు వచ్చినప్పుడు అంటూ ఉంటారు బైబిల్ నా చేతిలో ఉంది కానీ ఈ బైబిల్ తీసి పక్కన పెడితే నా అంత చడ్డోడు ఎవడో లేడు ఎవనుకున్నావో జాగ్రత్త నేను యేసు ప్రభుని నమ్ముకున్నా కానీ నేను రక్షింపబడ్డా కానీ నేను దేవునిలో ఉన్నా ఒక్క నిమిషము నేను దేవునిలో లేను ఒక్క నిమిషము నేను దేవుళ్ళు లేను మా ఊలి వ్యక్తిని అని అనుకుంటే నువ్వు చచ్చిపోతావు నేమనుకున్నావా మొన్న ఆయన తిడుతున్నాడు పాపం వాళ్ళకి ఏదో పెద్ద సమస్య వచ్చి పడింది అనేసరికి అలా అంటున్నాడు నేను ఏమనుకున్నావు మా ఇంట్లో ఒక కత్తి ఉంది దాన్ని తీసుకొని నిన్ను నరికేస్తా అని అంటున్నాడు అంటే యేసు ప్రభుల్లోకి వచ్చిన తర్వాత కూడా నరికేసే అంత ఇంక నీ దగ్గర మిగిలి ఉందన్నమాట నరికేసేటువంటి స్వభావం పాలేదన్నమాట దాన్ని అటు దాచిపెట్టావు అవసరానికి ఎప్పుడన్నా ఉపయోగపడిద్దేమోనని ఇక్కడ కూడా మరి అహరోని కూడా చూసినట్లయితే పోగరుని దాచిపెట్టుకున్నాడు పేదురు కత్తిని దాచిపెట్టుకున్నాడు ఈ మాటలు వినిచున్న దేవుని బిడలు నేను అడిగేది నువ్వు ఏమి దాచిపెట్టుకున్నావు కోపం వచ్చినప్పుడు నీ అసలు అసలు స్వరూపం బయటపడేటట్టుగా నువ్వు ఏదన్నా దాచిపెట్టావా లేకపోతే నీకు ఈ లోక సంబంధమైన కోరిక కలిగినప్పుడు ఆ కోరిక తీర్చుకోవడానికి మార్గాన్ని నువ్వు బాగా తెలివితేటలుగా ఆ మార్గాన్ని చేసే అలాంటి దాన్ని ఆ ప్లాన్ దాచిపెట్టావా జాగ్రత్త ప్రభువులో కంటూ ఒకసారి వచ్చిన తరువాత ఒకసారి మారుమరు పొందిన తరువాత ఒకసారి రక్షం పడిన తరువాత యేసు ప్రభు వారి శిలో రక్తముతో నీ పాపాన్ని కడిగి వేసుకున్న తరువాత ఇంకా పాత బ్రతుకు మచ్చుకైనా కనపడటానికి వీలు లేదు అని దేవాది దేవుని వాక్యము ద్వారా మనము హెచ్చరించబడుచున్నాం ప్రభునంద ప్రియులారా ఇక్కడ ఏం చేశాడంటే అహరోను ఆ పోగరితో అచ్చు తయారు చేశాడు ఆ వాళ్ళు తీసుకొచ్చిన ఆ చెవి పోగులన్నీ కూడా తీసుకొచ్చి కరగేసి ఆ అగ్నిలో కరగబెట్టి వాటితో ఆ బంగారు దూడను తయారు చేయటం జరిగింది ఆ పోగులను తీసి ఆహరహను వద్దకు వచ్చి అతడు వారి యొద్దకు వాటిని తీసుకుని పోగరుతో రూపము ఏర్పరిచి దానిని పాత పోసిన దూడగా చేసాను కళ మర్చిపోలేదు మనడు ఐగుప్తులో ఉండగా లోకంలో ఉండగా బంగారంతో దూడలు చేసూ బంగారంతో విగ్రహాలు చేసే కళ ఇప్పుడు బయటపడింది శ్రమ ఈ లోక సంబంధమైన శ్రమ వచ్చేసరికి అలా బయటపడిపోయింది నీ దగ్గర ఉన్న ఎన్ని కళలున్నాయో ఎన్ని వేషాలు వేసావో ఎన్ని రకాలైన ఈ లోకంలో జీవించావో అవన్నీ కూడా బాప్తీసం అంటే పాతి పెట్టబడుట నేను ఎక్కడైతే ఏ నీటిలోనైతే ముంచాడో నీ సేవకుడు అక్కడే అవన్నీ కూడా పాతి పెట్టబడాలి ఇంకా ఈ నీతో పాటు ఉండటానికి వీల్లేదు అప్పుడు వారు ఓ ఇస్రాయేలు అయుప్త దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని రీ చూశారా వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట ఒకళ్ళతో ఒకళ్ళు ఆ యొక్క దేవుడు ఆ మహా గొప్ప దేవాది దేవుణ్ణి దూడ బంగారు దూడ రూపంలో చేసేసి నిన్ను ఐగుప్తు నుంచి రక్షించినటువంటిది బంగారు దోడ అనే స్టేజ్కి వచ్చేసేసారు వాడు దేవాది దేవుడు రాజాది రాజు ప్రభులకు ప్రభు ఆయన అదృశ్యుడు పరిశుద్ధుడు ఎంత మహా గొప్ప దేవుడో ఎన్ని రీతులుగా ఆయన కాపాడుకుంటూ వచ్చాడో ఆ దేవుని యొక్క మహిమా స్వరూపాన్ని ఒక బంగారు దోడ రూపంలో చూపించి వాళ్ళు అక్కడ ఇదే ఈ బంగారుదోడే మన దేవుడు ఈ బంగారు మనల్ని మనను ఎగుతులో నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చా రావటం జరిగిందని వారు మాట్లాడుకుంటున్నారు నది చూసి దాని ఎదుట ఒక బలిపీటము కట్టించను ఇది వాళ్ళు అడగలేదు సరే లేదో గొడవకి వచ్చారు ఏదో ఒకటి చేద్దామని ఆ బంగారు దోడ చేశాడు సరే అనుకుందాం బలిపీఠం కట్టించాల్సిన అవసరం ఉందా అంటే ఇంకొంచెం ఎకక్స్ట్రా రఘులోకి వచ్చిన తర్వాత పాత జీవితాలు చేయటమే కాకోకుండా ఇంకా లోకస్తుల కంటే కూడా కొంచెం ఎకస్ట్రా చేస్తున్నారు కొంతమంది క్రైస్తవులు ఇవాళ్ళ లోకస్తులు కూడా అంత అలాంటి పాపం చేయరు లోకస్థులు కూడా అంత భయంకరమైనటువంటి పరిస్థితికి రారు వాళ్ళకి రా అనే ఆలోచనలో ప్రభుని నమ్ముకున్నటువంటి వాళ్ళకు వస్తున్నాయి ఎంత ఘోరమో ఆలోచన చేయండి ఒకసారి లోకస్తులైనా అన్ని ప్లాన్లు ఇట్లా అన్ని రకాలుగా ఇది యేసు ప్రభువుని నమ్ముకొని పాపాన్ని విడిచిపెట్టి బాప్తే సంపందుకొని యేసు యశు ప్రభువారిని నిజమైన రక్షకుడిగా అంగీకరించి వాళ్ళకి రాని ప్లాను వస్తూ ఉంటే అందరు చూసి నవ్వుతున్నారు అయ్యయ్యో అయ్యయ్యో ఈ వ్యక్తి ప్రార్థనకి వెళ్తాడు ఈ అమ్మాయి ప్రార్థనకి వెళ్తుంది మో ఇక్కడ ఎంతో మందిరములో ఎంతో గొప్ప పేరు ఉన్నది ఈ వ్యక్తి ఏంటి ఇలా చేస్తున్నా వీళ్ళ దేవుడు ఇలాంటి దేవుడా అని అనుకునేటట్టుగా చేస్తున్నారు చూశారు అక్కడ అహరోను బలిపీఠం కూడా కట్టేటంట అంటే ఈయన దగ్గర ఎంత ఇది ఉందన్నమాట బలిపీఠాలు కట్టగలిగేటువంటి విగ్రహాలు చేయటమే కాదు బలిపీఠం కట్టగలే కట్టేటువంటి ఆ యొక్క స్కిల్ ఉంది ఆ నైపుణ్యం ఉంది ఆ నైపుణ్యాన్ని వీళ్ళ ముందు ప్రదర్శిస్తే అబ్బో అహరోని అనిపించుకోవాలి మేము బంగారు దోడ చేయమంటే చక్కని బంగారు దోడే కాదు బలిపీఠం కూడా కట్టాడు అబ్బా మా అహరోను మంచోడు లోకస్తుల మెప్పు కోసం అన్యుల మెప్పు కోసం పాపిష్టి జనము మెప్పు కోసం వాళ్ళను సంతోషపట్టడం వాళ్ళను సంతోషపెట్టడం కొరకు దేవాది దేవుణ్ణి పెట్టేటువంటి విధానం ఈ రోజుల్లో చాలామందిలో కనబడతా ఉంది మరియు అహరోను రేపు యహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులు నర్పించిరి అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆరుటకు లేచిరి పండగ క్రియేట్ చేశాడు తెలివి గలవికా లోక సంబంధమైన తెలివి అంతా బయటకు వచ్చేసి వస్తుంది లోక సంబంధమైన తెలివి అంతా బయటకు వచ్చేసేస్తుంది ఇప్పుడు జనాలను బాగా ఇంకా సంతోషపరచాలంటే ఒక బంగారు దూడ చేస్తే చావుదు పెద్ద బలిపీఠం కడితే అబ్బా బలిపీఠం కూడా కట్టాడు అంతటితో చేస్తే అట్లా ఇంకా వీళ్ళందరి కృషి చేయాల అని ఒక పండగ ఏర్పాటు చేసాడు లోక సంబంధమైనటువంటి పండగలను ఏర్పాటు చేశాడు ఇది ఆరాధన చేసే పండగ కాదు ఇది దేవుని ఆరాధన చేసే పండుగ కాదు చాలామంది దినాల్లో చూసినట్లయితే క్రిస్మస్ను కూడా అట్లనే జరుపుకుంటున్నారు ఈస్టర్ను కూడా అట్లే జరుపుకుంటున్నారు లోకస్తులు పండగలాగా జరిపేసేస్తున్నారు తినుటకు తాగుటకు ఉపయోగించుకుంటున్నారు క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధన చేయటం అనే ఆ పండుగది క్రీస్తును ఆరాధించాల్సింది బదులుగా అసలేవా ఆ రోజు మా ఊల కంటే లేటుకు వచ్చేసేస్తారు ఆరాధనకి ఏంటంటే తినుటకు త్రాగుటకు తినుటకు త్రాగుటకు ఎంత విచారకరమైన చూడండి ప్రభునంద ప్రియులరా లోక సంబంధంగా అంటే చూడండి అప్పుడు జేనులు తినుటకు పంటి పండగా త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అంట లేక డ్యాన్స్ వేయటం ఫుల్గా తాగేసి ఫుల్గా మాంసాలు తిని ఒళ్ళు మరిచిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేశారంట భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తయారైపోయారు దానికి ఎవరు కారణమో చెప్పాలి ఇప్పుడు మీరు ప్రజలు తప్పు చేశారు ప్రజలకి ప్రజలకి అలాంటి పరిస్థితి కలిగింది ఫస్ట్ ప్రజలదే అనుకుందాం అహరోన నువ్వు ఎందుకు తప్పు చేశావు అని తర్వాత వాళ్ళు చూడండి మోషే గారు అడుగుతాడు ఎందుకయ్యా ఇలా చేశావు ఏంటి ఇలా ఎందుకు జరిగింది అంటే ఈ ప్రజలు ఎంత చెడ్డోళ్ళో నీకు తెలుసుగా మోషే నా ఏలిని వాడా నీకు తెలుసు కదా ఈ ప్రజలు ఎంత చెడ్డవాళ్ళు వాళ్ళందరూ ఎట్ట నన్ను పురికొల్పారు నేను ఏం చేయాలో చేయక అలా చేసేసే మరి అని సమర్థించుకున్నాడు ఈ దినాల్లో కూడా చాలామంది చెడిపోయిన వాళ్ళని ఎందుకయ్యా ఇలా చెడిపోయావు ఎందుకయ్యా నీకు అంత తెలుసు కదా ప్రార్థన తెలుసు కదా వాక్యం తెలుసు కదా మందిరానికి వచ్చేవాడు కదా ఎలా ఎందుకు చేశావు అని అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే మరి నన్ను అట్లా ఆ పరిస్థితులు అలా ఆ తీసుకొచ్చుని ఎందుకయ్యా నువ్వు అలా తయారయ్యావు అని అంటే అడిగితే చెప్పేది ఏంటంటే నా భార్య వాళ్ళనేనండి నేను ఎట్లా తయారైపోయాను లేదా నా భర్త వాళ్ళనేనండి నేను అట్లా తయారైపోయాను నా తల్లిదండ్రుల వాళ్ళేనండి నేను ఇట్లా తయారైపోయాను నా స్నేహితుల వల్లండి నేను ఎట్లా తయారైపోయాను అని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎవరి మీదో ఒకళ్ళ మీద నెట్టే చేస్తున్నారు నేరాన్ని నో ఆదాముని అడిగాడు దేవుడు ఆదామా పండు తిన్నావా అని అంటే అవునయ్యా తిన్నానయ్యా క్షమించ పొరపాటేనయ్యా అని అన్నట్లయితే అలా ఉండేది అయ్యా నువ్వు నాకు తోడుగా ఇచ్చావే అవ్వా ఆమె తినమంటే తిన్నానయ్యా ఎమ్మా అమ్మా అవమ్మా ఏంటమ్మా నువ్వెందుకు తిన్నావు నీ భర్తకి ఎందుకు పెట్టావు అగో ఆ పాము వచ్చి తినమంటే నన్ను మాయ మాసంలో మోసపుచ్చింది నేను తినేసాను ఇంకొకళ్ళ మీద నెట్టేసేయటు జాగ్రత్త ప్రభునంద ప్రియులారా అహరోను చాలా మంచోడే అహరోను చాలా మంచోడు కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకొని మోషకు సహాయకారుడిగా ఒక ప్రవక్తగా మరి ఏర్పాటు చేశాడు దేవుడు కావలసిన ఏం చేయలేదు కొన్ని పరిస్థితులు అలా తీసుకొచ్చినాయి జాగ్రత్తనే మనం చేస్తున్న పరిస్థితి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే జాగ్రత్తగా ఉండాలి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే జాగ్రత్తగా ఉండాలి పరిస్థితులు వస్తాయి నీకు పరిష్కరకు రావచ్చు కొన్ని ఇబ్బందులు ఎదురైతే కుటుంబంలో ఎదురవ్వచ్చు ఉద్యోగం చేసే దగ్గర వ్యాపారం చేసే దగ్గర పనిబాట్లు చేసుకునే దగ్గర చదువుకునే దగ్గర అలాంటి పరిస్థితులు ఎదురవ్వచ్చు మరి అలాంటి పరిస్థితులు ఎదుర దేవుడు ఒప్పుకోడు అలాంటి పరిస్థితులు ఎదురొచ్చినప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవ బిడ్డగా అక్కడ నిలబడాలి ప్రభు కొరకు నువ్వు అక్కడ ఒక గొప్ప సాక్షిగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ చూసినట్లయితే ప్రభు నందు ప్రియులారా ఇక ప్రజలందరూ అలా చేశారు కాబట్టి అలా నన్ను చే చేశారు కాబట్టి ఏమి చేయలేక నేను అలా చేశాను అనేటువంటి పరిస్థితి ఆ చోట తర్వాత కాగా ఎహో యహో వా మోసాతో ఇట్లేనా నీవు వెళ్ళము ఆయుక్త దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి నేను వారికి నియమించిన త్రావు నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పాత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అనే దేవుడు మోసేతో చెప్పాడు మోసే కిందకి దిగి వచ్చి ప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు దేవుని చేవ్రాతతో రాసినటువంటి రెండు ప్రక్కల రాసినటువంటి ఆ యొక్క పది ఆజ్ఞలు పలకలను కోపమొచ్చి ఆ యొక్క మరి ఆ యొక్క కొండ మీద నుంచి పడేసి పలకగొట్టేసేస్తాడు ఆ బంగారు దోడను కాల్చేసి దాన్ని నీళ్ల కలిపి దాని ఆ నీళ్ళని వాళ్ళందరి చేత తాగిస్తారు వాళ్ళ కొంతమంది లేవీలకి కత్తులు ఇచ్చి మూడు వేల మందినప్పటికప్పుడు చంపించడం జరిగింది ఇంకా దేవుడు యొక్క కోపాగ్ని నేను దిగి వస్తాను తర్వాత వీళ్ళంతా తేలుస్తా అన్నట్టుగా దేవుడు వాళ్ళని క్షపించడం జరుగుతూ ఉంది నేను అను చేస్తున్నా ప్రభునంద ప్రియులారా ఇనంతటికీ కారణము ఎవరు తెలియనోడా వాక్యం వాడు కాదు కదా హరోను దేవుని యొక్క మహాశక్తిని ఎరుగినటువంటి వాడు కాదు కదా అన్ని తెలిసిండి కూడా అక్కడ పరిస్థితులను బట్టి అలా చేయిచ్చేట వలన ఎంత భయంకరమైన పరిస్థితి వాళ్ళ మీదకి తీసుకురావటం జరిగింది నేను చేస్తున్నా ఎక్కడైనా సరే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుని బిడ్డగా నీవు మాట్లాడాలి ఒకటికి పదిసార్లు పదిసార్లు కాదు వంద సార్లైనా నువ్వు మాట్లాడాల్సిందే కానీ లోకము పరిస్థితి ఎదురైనప్పుడు మరి ఏం చేయాలని లోకంలో కలిసిపోవటం కాదు ఏం చేయాలి ఏం చేయలేక మరి నేను కూడా లోకంలో కలిసిపోయాను నేను అప్పటికే దేవుని బిడ్డగా ఉండాలా ప్రార్థన చేసుకోవాలని అనుకున్నా లాక్డౌన్ టైంలో మరి ఆ చర్చిలు జరగట్లేదు కదా ఆరాధనలు జరగట్లేదు కదా నాకు వాక్యం చెప్పేవాళ్ళు లేక మరి ఏం చేస్తావు నా టైం పాస్కి ఏదో అటు వెళ్ళే ఇటు వెళ్ళా అందుకనే అలా పడిపోయా చర్చిలు జరిగినట్టయితే వాక్యాలు బాగున్నట్లయితే విజ్ఞాపనలో ఉపవాస కూడికలు జరిగినట్లయితే నేను అలా పడిపోయేవాడిని కాదు నేను అలా పడిపోయేదాన్ని కాదు అని లాక్డౌన్ మీదో లేకపోతే కరోనా మీదో ఇంకోహ్ల మీదో చేసేసి ఆత్మీయ జీవితంలో ఒకవేళ నీవు దూరంగా ఉంటున్నావేమో ఒకసారి దయచేసి ఆలోచన చేయాలి కరోనా కాదు ఎంతకంటే భయంకరమైన వైరస్ వచ్చినా ఎంతకంటే భయంకరమైన మరణాలు సంభవించినా ఎంతకంటే భయంకరమైన లాక్డౌన్లు కర్ఫ్యూలు డే అండ్ నైట్ ఏర్పాటు చేయడం జరిగిన ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాహు కొరకు నిలబడేటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరించబడుచున్నాను అంతేగాని అహరోన వాళ్ళే పరిస్థితులు అలా మరి తారుమారు అయిపోయాయండి ప్రజలందరూ కూడా నన్ను మరి ఒత్తిడి తెచ్చారు పాపం చేయటానికి తాగుబోతే వాళ్ళని అడిగితే ఏమంటారు మరి వాళ్ళందరూ నన్ను గట్టి కలిసి పిలిచారండి ఒకప్పుడు వాళ్ళ మనిషిని నేను మరి క్రిస్మస్ వచ్చింది కదా నేనైతే మా మరి మారుమర్సి పొంది బాప్తే మంది రక్ష కానీ పండుగ రోజు కదండి మరి వాళ్ళందరూ ఇలా ఒక్క రోజు వెళ్ళారా మరి వాళ్ళందరూ మరి బలవంతం చేసేసారు కల్లా ఏదో కొద్దిగా పుచ్చుకున్నానండి ఏదో కొద్దిగా మాట్లాడానండి ఏదో కొద్దిగా నవ్వానండి కొద్దిగా చూశానండి అని అంటే దేవుడు ఒప్పుకోడు ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితులు ఇక్కడ వాస్తవంగా ఆహ్వానం కోపము రేపిన పరిస్థితులు ఏం చేయాలో అర్థం కాక మీ చావు మీకు చావండురా అన్నట్టుగా వాడు చెప్పినట్టుగా చేశాడు కానీ దానివలన ఎంత నష్టం తీసుకొచ్చి పెట్టాడు సమాజం మీద నీ కుటుంబము కూడా అలాంటిది నువ్వు నీ కుటుంబానికి నాయకుడివి స్త్రీలైతే మీరు మీ కుటుంబానికి నాయకురాలు మీరు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని రక్ష మీరు మిమ్మల్ని మీ ఆ కుటుంబంలో మిమ్మల్ని రక్షించాడు మీరు మీ కుటుంబంలో మాట్లాడాలి ప్రతి కుటుంబం కూడా ఒక చిన్న సంఘం అనుకోండి మీరు మీ కుటుంబానికి మీరు నాయకుడు అహరోను వలె అయిపోతే అహరోను వలె పరిస్థితులకి తల లోక సంబంధమైన క్రియలలో పాలు అయితే మీరు పాడైపోతారు మీతో పాటు మీ కుటుంబాన్ని నాశనం చేసుకున్న వారు అవుతారు అలా కాకోకుండా కష్టం వచ్చిన నష్టం వచ్చినా ఇరుకొచ్చిన ఇబ్బంది వచ్చిన ఎలాంటి పరి అహరో వలే తప్పటడుగులు వేసి దాని ఫలితంగా ఎంతో నష్టాన్ని కొని తెచ్చేటువంటి కాకోకుండా ప్రభు కొరకు ఆయన రాకడ వరకు మన పోకడ వరకు కూడా నమ్మకమైన సాక్షులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చేత మనం అందరమే హెచ్చరించబడుచున్నాము అలాంటి కృప అలాంటి ఆశీర్వాదం దేవుడు మనకు తోడుగా ఉంచి అహరోను వలేగా హోకుండా ఒక మంచి వ్యక్తిగా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నడుపుటకు తన కృప మనకు అందరికీ అనుగ్రహించబడును గాక ఆమె ఆమె దయచేసి ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్టుగా మీరు అనుభవించినట్లయితే దయచేసి నాతో పాటు కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకున్నా మామూలు మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి మీకే వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన యొక్క ఉదయకాల సమయంలో దివ్యమైన వాక్యాన్ని ప్రభా మేము ధ్యానం చేసుకోవడానికి మీరు అవకాశం ఇచ్చారు ఈ సోషల్ మీడియా ద్వారా ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ వాట్సప్స్ ద్వారా అయా ప్రభ బిడలకి నాయన ఈ వాక్యాన్ని అందిస్తూ ఉండగా ఎంతమంది అయితే ఈ వాక్యము ఏ సమయంలో వింటున్నారు ప్రభా బిడలతో మీరు సూటిగా మాట్లాడారని మయా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా వారి హృదయ ద్వారము దగ్గరికి మీరు నిలబడి అయా వారిని మీరు హెచ్చరించారని మేము ప్రభా భావిస్తున్నాం తండ్రి నీకే వందనాలు స్తోత్రాలుబడ వాక్యం అర్థం కాకోకుండా అయా అయా అహరోని వలే పరిస్థితులకి తలవగ్గి పడిపోయేటువంటి స్థితిలో అతను పడిపోయి మిగతా వాళ్ళందరినీ పడేసేటువంటి స్థితిలో కాకోకుండా నీ కొరకు నాయన ఒక జ్వాలగా నిలబడి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుతో నీ కృపలో సాగిపోయేటువంటి మహాభాగ్యమును మీరు దాయించేయండి ఎన్ని పరిస్థితులు ఎన్ని అవరోధాలు అడ్డవచ్చినా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభవ నీ కొరకు నాయన ఒక నూతనమైన ఆయా వ్యక్తిగా ఆయా నూతన జన్మ జన్మించినటువంటి వ్యక్తిగా ఒక మంచి నాయకుడిగా ఒక మంచి యజమానిగా ఒక మంచి యజమానురాలుగా ఒక మంచి నాయన యవనస్తుడుగా ప్రతి యవనస్తురాలుగా ఒక నాయకుడుగా ప్రహ నీకృపలో ప్రతి బిడ్డ కూడా సాగిపోయే భాగ్యము దయచే ఆహరోని వేసినట్టుగా ఎక్కడ ఏ తప్పడడుగులు వేసి దాని ఫలితంగా ఎంతో నష్టాన్ని కొని తెచ్చేటువంటి వ్యక్తులుగా కాకోకుండా నీ కొరకు నాయన అయ్యా ఏసు ప్రభువారు యొక్క అడుగు జాడలలో అయా నడుస్తూ నీ కృపలో సాగిపోయి నాయన నీరా రాకడ వరకు మా పోకడ వరకు నీకు నమ్మకమైన సాక్షులుగా మేమందరము కూడా ఉండగలిగే మహాభాగ్యమును దయచ్చేయగలరా నజరేడైన నామం పేరిట అడిగి వేడుకొనొచ్చు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి కాచి కాపాడునుగాక మరలా శుక్రవారం మరి సాయంత్రం ఎనిమిదిన్నరకి జూమ్ యాప్ ద్వారా జూమ్ కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంటుంది దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి మరి ఎందుకంటే మన చర్చిలో ముఖ్యంగా ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతూ ఉండేది మరి ఆరాధన జరగట్లేదు కాబట్టి ఇప్పుడు ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ ఆరాధన జరుగుతూ ఉంది మరి శుక్రవారం విజ్ఞాపన క్యాన్సిలేషన్ అనేది లేదు అది మరి జూమ్ యాప్ ద్వారా జరుగుతూ ఉంది జూమ్ యాప్ మరి మరి దయచేసి అందరూ కూడా సహకరించండి ప్రతి శుక్రవారం రాత్రి ఎనిమిదిన్న రాత్రి ఎనిమిదిన్నరకి ఆ టైం కల్లా అందరి పనులు అయిపోతాయి ఎటు వెళ్ళే వాళ్ళైనా వచ్చేసేస్తారు ప్రశాంతంగా ప్రార్థనలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కొంతమంది జూమ్ యాప్ ఉపయోగించడం చేతకా చేతకావటలేదు అందుకనే మేము పాల్గొనలేకపోతున్నాం అనుకుంటున్నారు కొంచెం ప్రక్కన వాళ్ళని అడిగిన లేకపోతే నాకి లేకపోతే అభిషేక్కి ఫోన్ చేసిన వాళ్ళు చెబుతారు ఎలా జూమ్ యాప్ మరి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఎలా పాస్వర్డ్ ద్వారా ఎలా ఫాలో అవ్వాలని చక్కగా చెబుతారు మీరు చక్కగా ఉపయోగించుకోండి కానీ మరి మీరు ఎట్లాంటి అవకాశం ఇలాంటి కార్యక్రమాన్ని ఎంతో మరి మేము మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నప్పుడు మీరు పాల్గొకుండా ఉండకూడదు దయచేసి ప్రేమతో మీరందరూ కూడా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న కార్యక్రమాలలో మీరు పాలి భాగస్థులు అవ్వాలని ప్రేమతో మీ అందరికీ నేను మనం చేస్తున్న ప్రభు మిమ్మల్ని దీవించి కాచి కాపాడునుగాక ఆమె ఆమె